నెక్స్ట్ పాటల్లో సైకాలజీ ఉంటుంది. ఆ సైకాలజీలో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, అవన్నీ కవులకు దైవదత్తంగా వస్తూ ఉంటాయి. కవి తాను పొందిన అనుభూతుల్ని అనుభవాల్ని పాత్రలకు ఔచిత్యంగా సందర్భోచితంగా అవలీలుగా అందుకుని రెట్టించిన ఉత్సాహంతో కలం కదుపుతూ ఉంటాడు. 1958 విడుదలైన కొండవీటి దొంగ చిత్రంలో శ్రీశ్రీ మహాకవి ఆ ప్రక్రియలో భాగంగా ఒక పాటను అందించారు, సాహసమే జీవితపు బాటరా అంటూ. ఎస్ఎల్ మర్చెంట్ అండ్ ఎంఎస్ శ్రీరామ్ ద్వయ స్వర రచనలో ఘనశాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటని ఈనాడు మన ప్రీతమ గాయకుడు, మన ప్రియమిత్రుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిష్కరిస్తున్నారు. ఆనందించండి, ఆశీర్వదించండి. జీవిత పూబాటరా సత్యమని లక్ష్యమని చాటరా సమే జీవిత పూబాటరా సహసమే జీవిత పూబాటరా సత్యమేని లక్ష్యమని చాటరా సహసమే జీవిత పూబాటరా సత్యమేని లక్ష్యమని చాటరా సహసమే జీవిత పూబాటరా చాటరా కష్టముల పెను తుఫాను కాలమే ఎన్నో అరిష్టముల పాలైపోయే దేశమే కష్టముల పెను తుఫాను కాలమే ఎన్నో అరిష్టముల పాలైపోయే దేశమే విలువక ధైర్యం నిత్యము కృషి సల్పరా విలువక ధైర్యం నిత్యము కృషి సల్పరా మన దేశాన ధర్మమునే నెలకొల్పరా సహసమే జీవిత పూబాటరా చాటరా త్యాగశీలినే ఈ లోకము వరించును ధర్మదీక్ష ఏనాడైనా ఫలించును త్యాగశీలినే ఈ లోకము వరించును ధర్మదీక్ష ఏనాడైనా ఫలించును నీతి కొరకు ప్రాణాలైన బలి చేయరా నీతి కొరకు ప్రాణాలైన బలి చేయరా జగన అభ్యుదయ స్థాపనమే సాధించరా జీవితమే జీవిత పూబాటరా సత్యమేని లక్ష్యమని చాటరా సాహసమే జీవిత పూబాటరా చాటరా చాటరా